Hello third class students, today we will discuss about next part of our lesson. In our lesson, our body. Look at the textbook page 78. Neck. The neck joins our head to our body. Mana body to head ni joint chese part enti ante neck. Talani mita body ki joint chese di neck part. It enables us to move our head in different directions. మనం అన్ని డైరెక్షన్స్లోనూ అన్నిటినీ చూడగలుగుతున్నాము అంటే ఏది ఉపయోగపడుతుంది? నెక్ని ఉపయోగించుకొని మన హెడ్ని మూవ్ చేయగలుగుతున్నాం. డు యు నో ద యానిమల్ దట్ హ్యాస్ ద లాంగెస్ట్ నెక్? మరి లాంగెస్ట్ నెక్ ఉన్న యానిమల్ ఏంటో మీకు తెలుసా? జిరాఫ్ కదా. ఓకే, నెక్స్ట్ వన్ చెస్ట్. ద చెస్ట్ ఈజ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. మన నెక్ క్రింది భాగంలో ఉండి ఫ్రంట్ పార్ట్లో ఉన్న భాగాన్ని ఏమంటాము అంటే చెస్ట్ పార్ట్ అంటాం, చెస్ట్ అంటాం. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ హార్డ్ బోన్స్. ఈ చెస్ట్ అనేది చాలా హార్డ్గా ఉండే బోన్స్తో తయారవుతుంది, గట్టి బోన్స్తో తయారవుతుంది. దీస్ బోన్స్ ఫామ్ ఎ కేజ్ కాల్ ద రిబ్ కేజ్. ఈ బోన్స్ ఒక కేజ్ లాంటి, పంజరం లాంటి ఫార్మేషన్ కలిగి ఉంటాయి, దాన్ని ఏమంటున్నామంటే రిబ్ కేజ్ అంటున్నాం. ద రిబ్ కేజ్ ప్రొటెక్ట్స్ అస్ అవర్ లంగ్స్ అండ్ హార్ట్. ఈ రిబ్ కేజ్ ఏం కాపాడుతుంది? ఈ రిబ్ కేజ్ లోపల ఏముంటాయి అంటే లంగ్స్, హార్ట్ ఉంటాయి. ఇవి హార్డ్ బోన్స్ అవడం వల్ల చెస్ట్ భాగంలో ఏ కొంచెం మెల్లగా అంటే కొంచెం దెబ్బ తగిలినా సరే రిబ్ కేజ్ అనేది లోపల ఉన్న సున్నితమైన భాగాలైన లంగ్స్ని, హార్ట్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట రిబ్ కేజ్ అనేది. వి బ్రీత్ ఇన్ ఎయిర్ త్రూ అవర్ లంగ్స్. మనం ఏం చేస్తాం? లంగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మనము గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. అక్కడ ఎయిర్ అనేది, మనం బ్రీత్ చేసిన ఎయిర్ అనేది ప్యూరిఫై చేయబడుతుంది అనమాట లంగ్స్ అనేది, లంగ్స్ లోపల. ఓకే, మనం పీల్చుకున్న బ్రీత్ ఇన్ ఎయిర్లో ఏముంటుందో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ని లంగ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ తర్వాత అన్ప్యూరిఫైడ్ ఎయిర్ని ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించేస్తాయి. మన నాస్ట్రిల్స్ ద్వారా బయటికి పంపించేస్తాం, బ్రీత్ అవుట్ చేస్తాం. ఓకే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాము. మన లంగ్స్ అనేవి స్వెలో అవుతూ ఉంటాయి, నార్మల్ అవుతూ ఉంటాయి కదా. ద హార్ట్ పంప్స్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మరి హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటుంది.